कांग्रेस अधिकारं चेपट्टडं खायं चक्रधर रेड्डी राष्ट्र प्रजलंता अधिकार भारत राष्ट्र समिति मुख्यमंत्री केसीआर परिपालनपै तीव्र आग्रह आवेशालतो पाटु विरक्तितो उन्नारनि रानुने एन्निकल्लो कांग्रेस पार्टी बलपरिचिन అభ్యర్థులను గెలిపించారని నాయకులు ఘనమేని చక్రధర్ రెడ్డి అన్నారు. కేకే మహేందర్ రెడ్డి నామినేషన్ సందర్భంగా సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ శ్రేణిలో పెద్ద ఎత్తున ద్విచక్ర వాహనాల ర్యాలీతో సిరిసిల్ల జిల్లా కేంద్రంలో వెళ్లారు. అధికార పార్టీ చేస్తున్న అవినీతి దుర్మార్గపు పరిపాలనను అంతమొందించడానికి ప్రజలంతా ఏకమయ్యారని రానున్న రోజుల్లో వారికి గట్టి షాక్ తగిలి ఇంటికే పరిమితమవుతారని అంతేకాకుండా వారు చేసిన పూర్తి అవినీతిని వెలికితీస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణాధ్యక్షుడు రాజు శ్రీనివాస్, ఎస్సీసీల అధ్యక్షుడు నాసింలు, కొప్పు రమేష్, కుమరయ్య, బాలరెడ్డి తదితరులు ఉన్నారు. నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మా ప్రియతమ నాయకుడు కేకే మహేందర్ రెడ్డి గారు నామినేషన్ వేసిన సందర్భంగా ఈరోజు ముస్తాబాద్ మండలం నుంచి ఒక 500 మంది బైక్ ర్యాలీగా వెళ్ళి మరో దానికి నామినేషన్ వేసిన సందర్భంగా శుభాకాంక్షలు తెలిపి మద్దతు తెలిపి మరో రాను రోజులలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో రాబోతుంది. మరి తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా కృతజ్ఞతలు తెలపాలని ఒక ఆలోచనతో ఉన్నారు. మరి ఈ దుష్టపాలను అంతమొందించే పార్టీగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ మరి అన్ని కాన్స్టిట్యూన్సీలో రాష్ట్రంలో ఉన్న అన్ని నియోజకవర్గాల్లో కూడా గెలిచే విధంగా పటిష్టంగా ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచన చేయాలి. ఎందుకంటే ఈ దుష్ట పాలన, ఈ దుర్మార్గ పాలన, ప్రజల ఆస్తులు ముంచే పాలనను మనము అంతమొందించే సమయం ఆసన్నమైంది. మరి ఈరోజు వాళ్ళు డబ్బులు విరివిగా పంచి మరి రైతుల ఘోష తగ్గుతుంది వాళ్ళకి మంచి డబ్బులు మంచి రాజకీయం చేయాలి, డబ్బులు మంచి ఓట్లు తెచ్చుకునే ఆలోచనతో ఉన్నారు. కానీ ప్రజలు ఆ మాదిరి ఆలోచన చేస్తున్నారు. వారు కూడా డబ్బులు తీసుకొని మరి ఏ విధంగా శాస్త్రం చెప్పాలన్న వారికి ఆ విధంగా శాస్త్రం చెప్పే ఆలోచనలో ఈరోజు ప్రజలు ఉన్నారు. కాబట్టి రానున్న రోజుల్లో అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి చేయి గుర్తుకు సోనియా గాంధీని మరవకుండా ఓటేసి గెలిపిస్తారని ఆశిస్తున్నాం. ముస్తాబాద్ మండల కేంద్రం నుండి మరి మన సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మన కేకే మహేందర్ అన్నకు మద్దతుగా ఈరోజు బైక్ ర్యాలీ పెద్ద మొత్తంలో తీయడం జరుగుతుంది. మరి ఈ ప్రభుత్వం చేసిన పనులను 10 సంవత్సరాలు చూసిన బిడ్డ వాళ్ళ పని కథమైంది. కేసీఆర్ కేటీఆర్ చేసింది ఏం లేదు. ఇవాళ వాళ్ళు మేము అభివృద్ధి చేసినాం మాకు ఓట్లేస్తారా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. మీ కలబొని మాటలు నమ్మే పరిస్థితి లేదు. అభివృద్ధి ఎవరు చెందిరంటే వాళ్ళ కుటుంబ సభ్యులే అభివృద్ధి చెందిరు. ఇవి బులెటిన్ విశేషాలు చూస్తూనే ఉండండి ఎల్ఆర్టీ న్యూస్.